ముందుగా నాకు ఈ ధన్యమైన జన్మ నుంచి
నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏంటో తెలియజేసిన మా నాన్నగారు గురువు దైవం కారణజన్ముడైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారి ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. మరి ఒక నటుడిగా ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మరి నటిస్తుంటే సినిమా రంగంలోకి వచ్చి పౌరాణికాలు ప్రారంభం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, అలాగే సాంఘికాలు సామాజపర గమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, అలాగే పాట నాటుగట్టింది, అలాగే కళామతల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. మనం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికిన ఎటు చూసినా అటువంటి నటధీరుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి అణు అణువులో పాత్రలను జీర్ణింపు చేసుకుని ప్రతి పాత్రకి జీవం పోసిన ధీరశాలి ఎక్కడ కూడా కనబడ్డు అని సగర్వంగా నేనే కాదు ఎవరైనా ఒప్పుకోక తప్పదు. మరి ఆయన కేవలం సినిమాలే కాదు, మరి ప్రతి తెలుగు బిడ్డకి అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డకి నేను తెలుగువాడిని అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, ఆత్మవిశ్వాసం, అలాగే పొగరికి సానబెట్టి పదును పెట్టి బయటికి లాకొచ్చి చెప్పించిన సత్తా ఉన్న తెలుగు తేజం మన నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఆ తెలుగుదేశం పార్టీని పెట్టి ప్రతి తెలుగు బిడ్డకి బొడ్డు ఊడక ముందే ప్రతి బిడ్డకు బొడ్డు ఊడక ముందే ఈ రాజకీయం అంటే ఏంటో తెలియజేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన రాజకీయాలకు వచ్చే ముందు ఎంతోమందికి రాజకీయాలంటే ఆసక్తి అనేది ఉండేది కాదు, అసలు చాలామందికి తెలిసేది కూడా కాదు. అటువంటిది ఆయన ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి జనానికి కూడా పొలిటికల్ హీరో అయ్యాడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఆయన తీసుకొచ్చిన పథకాలన్నీ ఎంతో సాహసోపేతమైనవి, అలాగే అవి సామాన్య మానవునికి మేలు చేసేవిగా ఎంతో సానుకూలమైనవి. అలాగే మన రాజకీయాలు చూస్తే ఎన్టీఆర్కి ముందు ఎన్టీఆర్ తర్వాత అనుకునే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన తీసుకురావడం జరిగింది, అలాగే ఆయన అమలు చేయడం జరిగింది. ఆయన తర్వాత ఎంతోమంది కూడా ఆయన తీసుకొచ్చిన ఈ పథకాలని ఈ సంక్షేమ కార్యక్రమాలని అనుకరించే అమలు చేసే విధంగా ఆయన ఎంతో దూరదృష్టితో ఆనాడు ఆయన వాటిని అన్నింటినీ రూపకల్పన చేయడం జరిగింది. ఆఖరి పేదవాడి యొక్క ఆఖరి బాధ తెలిసిన అమ్మ, అలాగే జనం భవితకు భరోసా ఇచ్చిన అమ్మ, అలాగే ఆడవాళ్లకు అండగా ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నేను ఆయన బిడ్డగా పుట్టడం అంటే వాగ్రత సంపర్త వాగ్రత పతిపతే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. నా గాయత్ర పరమంతం నమాతు పరదేవత నారే పరత శ్రాత నాను తాత పాతకరం పరం యస్మాత్ పార్దేవ దేహ ప్రాదుర్భతిన భగతి గురునా సంతుడి మాంసీ సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. అంటే నాకు గురువులు మనకి గురుపదేశం చేస్తారు, చదువులు చెప్తారు, కానీ ఆ యొక్క చెప్పిన చదువుల్ని అభ్యసించే ఒక దేహాన్ని ఇచ్చింది ఆ తల్లిదండ్రులు.
ఆ తల్లిదండ్రులు బిడ్డగా ఇంతమంది ప్రజలతో భావస్థరాన్ని జన్మాంతర సహృదాన్ని అంటాం. అంటే ఒక పోయిన జన్మలో ఒక మనిషితో ఉన్న పరిచయం, కొంత కొందరితో ఉన్న పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని మనం తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మందిని సంపాదించుకోవడం అంటే ఏదైనా పుణ్య దంపతుల బిడ్డగా పుట్టినందుకు ఆ కళమ్మ తల్లి యొక్క ఆశీస్సులు, అలాగే ప్రేక్షక దేవుళ్ళ యొక్క దీవెనలు, ఇవన్నీ నాకు అభిని అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. సో ఇంతమంది పార్టీ కార్యకర్తలు వీళ్ళందరితో కూడా అంటే మేమంతా ఒక కుటుంబం. తెలుగుదేశం అనేది మనకి ఇచ్చిన ఆస్తి, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఒక వ్యవస్థ, అది ఒక పొలిటికల్ పార్టీ కంటే కూడా ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఇంతమంది పార్టీలో ఉన్న కార్యకర్తలు బహుశా ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు ఇంతమంది కార్యకర్తలు. అటువంటిది ఇవాళ ఆయన ఎన్నో సంస్కరణలు అంటే బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, వెనకబడిన తరగతులు అయితేనేమి, తాడిది పీడిత కులాలు అయితేనేమి, బహుడిజన కులాలు అయితేనేమి, అందరూ కూడా ఆయన అప్పటి వరకు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళందరినీ సగౌరవంగా తీసుకొచ్చి ఆ అధికార పీఠాలపై కూర్చోబెట్టి వాడిని సగౌరవంగా మైనారిటీస్ని అయితేనేమి అందరినీ సగౌరవంగా ఆదరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ పార్టీని ప్రతి కార్యకర్త ముందుకు నడిపి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అంకిత భావంతో, ఏ అంకిత భావంతో అంటే ఎన్టీఆర్ అంటే నేను ఎప్పుడు అంటుండేవాడిని, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే ఆయన నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారామండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని. సో అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని ఆయన అంటే ఎప్పుడు అసలు ఆయన ఎన్నో ఆటుపోట్లను చూశారు జీవితంలో, ఇప్పుడు కూడా ఆయన తలవంచకుండా ముందుకు సాగిన ధీరోదాతుడు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన తెలుగు వీరుడు, తెలుగు వెలుగును ప్రపంచం నలుగు మూలలా ప్రసరింపజేసిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ఎలాగైతే మన రాష్ట్రానికి తెలుగు వాళ్ళకు గుర్తింపు తీసుకొచ్చారో ఇవాళ మళ్ళీ పార్టీకి కూడా మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అందరూ కూడా కష్టపడి అంకిత భావంతో పార్టీ యొక్క పునర్వైభవం తీసుకోవడానికి అంకిత భావంతో పనిచేయవలసిందిగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.